అందరికీ నమస్కారం. ఓం సాయిరామ్. కుష్ఠరోగంతో ఉన్న రానాకు వైద్యం చేస్తున్న సాయికి అండగా నిలిచినటువంటి బాయిజామ్మ కుటుంబాన్ని కులకర్ణి సత్కారు తన కుటిల బుద్ధితో వారి కుటుంబాన్ని వెలివేస్తారు. సాయికి రానాకు భిక్ష వేసేందుకు అందరూ నిరాకరించడం వలన సాయికి ఎక్కడ కూడా భిక్ష దొరకదు. ఉపాధ్యాయుడిగా నియమించబడిన మాధవ్తో అతని భార్య ఇలా అడుగుతూ ఉంటుంది, ఈ మధ్య మీరు అదోలా ఉంటున్నారు, ఏదైనా బాధ కలిగించే విషయం జరిగిందా అని. దానికి మాధవ్ ఇలా అంటాడు, ఈ లోకంలో బాధ లేని వాళ్ళు ఎవరుంటారు, నా ఆవేదనంతా ఒక్కటే. ఈరోజు ఆ పసివాడు బాయిజమ్మ కొడుకు తాత్య బడిలో బయట కూర్చున్నాడు. ఆ జిప్రి తప్ప తనతో ఎవరూ మాట్లాడటం లేదు. మొత్తం అందరూ కలిసి అప్పాజీ కుటుంబాన్ని వెలివేశారు. నిన్నటి వరకు ఆయన వెంట తిరిగి ఈరోజు ఆయన కుటుంబాన్ని ద్వేషిస్తున్నారు. వీటన్నిటికన్నా ఆ సాయికి ఎవరూ ఏమీ ఇవ్వడం లేదు. మంచి చేయాలనుకునే వారికి ఎన్ని కష్టాలు అని చెప్తూ బాధపడుతూ ఉంటాడు. దానికి అతని భార్య ఇలా అంటుంది, ఇవన్నీ ఇప్పుడు కొత్తగా జరిగే విషయాల తరతరాల నుంచి జరుగుతున్నాయి. రామాయణంలో ఆ రామచంద్రమూర్తి అయినా సరే, మహాభారతంలో పాండవులైనా సరే ఆనాడు ఎన్ని బాధలు అనుభవించారు అని అంటుంది. వెంటనే మాధవ్ ఆవేశంగా, నేను ఆ కాలంలో లేను కదా, ఇప్పుడున్నాను, కళ్ళెదుడు జరిగే అన్యాయాలను అన్నింటినీ చూస్తూ ఉన్నాను, కానీ నాకు ఎదిరించే ధైర్యమే రావటం లేదు, నేను ఎందుకింత పిరికివాడిగా ఉండాలి. భామ, మనం ఆ రానాకి సాయికి భోజనం పెడితే ఎలా ఉంటుంది అని అంటాడు. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు, అటువంటి పని చేయకూడదు, ఎవరైనా చూస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా, అది కూడా మనమని తెలిస్తే ఇక అంతే ఉంటుంది, సాయికి ఇస్తేనేగా తప్పు, అదే ఆయనకు తెలియకుండా ఇస్తే అంటాడు. చీకటి పడిన వెంటనే భోజనాన్ని మూటకట్టి సాయి ఉన్న ప్రదేశానికి వెళ్ళి సాయికి కనిపించకుండా గోడ మాటు నుండి ఆ ఆహారాన్ని మసీదులోకి విసురుతాడు మాధవ్. అది చూసిన రానా ఆతృతగా మూటను విప్పి చూస్తాడు, అందులో ఆహారం ఉంటుంది. మాధవ్ గోడ మాటను నిలబడి వింటూ ఉంటాడు. సాయి దీపాలు వెలిగిస్తూ మాధవ్ అని పిలుస్తారు. నేను భోజనం తెచ్చానని ఆయనకెలా తెలిసింది అని మాధవ్ మనసులో అనుకుంటాడు. బయటికి రామాధవ్ అని సాయి పిలుస్తారు. అప్పుడు ఇలా అంటారు సాయి, ఏదైనా దానం ఇవ్వాలనుకుంటే ఇచ్చే వాళ్ళకు కొంచెం మర్యాద కూడా ఇవ్వాలి, అలా ఇవ్వడం నీకు తెలియకపోతే ఎదుటివారి మీద జాలి చూపించాల్సిన అవసరం లేదు, ఇవన్నీ నేను చెప్తే నీకు తెలిసే విషయాలు కాదు మాధవ్, ఆయన భోజనాన్ని ఆయనకి ఇచ్చివేసేరానా అని అంటారు సాయి. అప్పుడు మాధవ్ ఆ భోజనాన్ని తీసుకుంటూ, నన్ను క్షమించండి సాయి, ఇటువంటి తప్పు మరోసారి చెయ్యను, మీరు చెప్పింది ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటాను అంటూ బాధగా వెళ్ళిపోతాడు. కులకర్ణి గారు ఏర్పాటు చేసిన మల్లయుద్ధ పోటీలను చూడటానికి ఊరిజనమంతా గుమికూడి ఉంటారు. ఆ పోటీల్లో కులకర్ణి శిష్యుడు పెద్దోడు కూడా ఉంటాడు. ఈ పోటీలో విజయం సాధించిన వారికి ఈ పల్లెంలోని 100 వెండి నాణాలు బహుమతిగా ఇస్తాను అంటాడు కులకర్ణి సర్కార్. ఓడిన వారు పేడతో నేలను అలకాల్సి ఉంటుంది అని కూడా చెప్తాడు. అప్పుడు అక్కడ ఉన్న చిప్రి మనసులో ఇలా అనుకుంటుంది, సాయి తరచూ చెప్తారు శక్తి శరీరంలో కాదు మనసులోనే ఉంటుంది అని. అది నిజమైతే పెద్దోడు చేసిన తప్పుకి అతనికి ఈరోజు తప్పకుండా శిక్ష పడాలి, నా సాయిని మీరు అవమానిస్తారా అని అనుకుంటుంది. పోటీలు మొదలవుతాయి. తర్వాత కులకర్ణి శిష్యుడు పెద్దోడు అంతాజీవంతు వస్తుంది. అతడు అక్కడున్న 50 కేజీల వస్తువును అవలీలగా పైకి ఎత్తగలగాలి, అదే అతని పోటీ. అంతాజీ వచ్చి ఆ బరువును ఎత్తటానికి ప్రయత్నిస్తాడు, అది ఇంచు కూడా కదలదు. చిప్రి నవ్వుకుంటూ, నీ అహంకారం ఎంత బరువో అంతకన్నా బరువైనది, ఇది మా సాయిని అవమానించావు కదా, ఇలాగే కావాలి నీకు అనుకుంటుంది. కులకర్ణి సర్కార్ అసహనంగా కోపంగా అంతాజీ వైపు చూస్తూ ఉంటాడు. చిప్రి పెద్దగా నవ్వుతూ ఉంటుంది, ఈరోజు నువ్వు చిన్న పుల్లను కూడా ఎత్తలేవు వస్తాదు, సాయి పేరు రాసి పెట్టాను దాని కింద, అందుకే ఎత్తలేకపోతున్నాడు అని కులకర్ణి శిష్యుడు చిన్నోడితో చిప్రి అంటుంది. అతను ఖచ్చితంగా ఓడిపోతాడు అంటుంది. అంతాజీ ప్రయత్నించి చివరికి అతని వల్ల కాక కింద పడిపోతాడు. ఊరి జనమంతా ఇది చూసి నవ్వుతూ ఉంటారు.
అంతాజీ నేల నెలకి శిక్షణ అనుభవిస్తాడు. సాయిని అవమానించినందువల్లే ఆయన ఓడిపోయాడు అని చెప్తుంది చిప్రి అక్కడున్న వారితో. తర్వాత బాయిజమ్మ నీటి బిందె తీసుకొని అందరూ నీరు తోడుకునే బావి దగ్గరికి వస్తుంది. అంతలో అక్కడున్న ఒక ఆవిడ నీటి కుండను పొరపాటున జారవిడవబోతుంటే బాయిజమ్మ పట్టుకుంటుంది. మీరు పట్టుకున్నారు కాబట్టి నీరు ఒలకలేదు, లేదంటే పడిపోయేది అని అంటుంది ఆవిడ. దాంతో పక్కనే ఉన్న మరో ఆవిడ, ఇప్పుడైతే ఏముంది, ఎలాగైనా మీరు ఆ నీరు పారబోయవలసిందే, మీ నుండి వ్యాధి సోకుతుందని. అంతేకాదు, కులకర్ణి గారికి తెలిస్తే మమ్మల్ని వెలివేస్తారు అని బాయిజమ్మతో అంటుంది. వెంటనే బాయిజమ్మ ముట్టుకున్న కుండ నీళ్ళ కుండను పగలగొట్టేస్తుంది. ఆమె అంటుంది, ఊర్లోని వారందరూ ఇక్కడే ఇక్కడికే వస్తారు నీళ్ళకి, దయచేసి ఇక నీళ్ళకి ఇటువైపు రాకండి అని అంటుంది. మీతో కలిసి మమ్మల్ని ఎవరైనా ఇక్కడ చూస్తే అది మా కుటుంబాన్ని సమస్యల్లో పడేస్తుంది అని చెప్తుంది. మంచినీళ్ళు ఈ బావిలో మాత్రమే దొరుకుతాయి, ఇక్కడికి రావద్దంటే మరి మంచినీళ్ళకు నేను ఎక్కడికి వెళ్తాను అని అంటుంది బాయిజమ్మ. వరుసగా అన్ని సమస్యలే, నీళ్ళకి ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటూ ఖాళీ బిందె తీసుకొని బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది బాయిజమ్మ. సాయి మసీదులో ఏవో మూలికలు నూరుతూ ఇలా అనుకుంటూ ఉంటారు, ఇవన్నీ ఈ కాలంలోనే మొదలయ్యాయి, సమాజంలో ఒక సమస్య విశ్వరూపం దాల్చిందంటే దానికి పురుషుడే కారణమవుతాడు. ఇద్దరు రాజుల మధ్య యుద్ధం ఏర్పడినప్పుడు లేక గ్రామ పెద్దల మధ్య గొడవ పెరిగినప్పుడు ఎక్కువగా బాధకు గురయ్యేది స్త్రీలే అవుతారు, దానివల్ల జరిగే మంచికి వారే కారణం. బాయిజమ్మ వంటి మంచివారికే వరుసగా పరీక్షలే వస్తున్నాయి. ఒక్క చుక్క నీటి కోసం ఆవిడ తిరుగుతూ ఉంది. అందరూ వెలివేయటం వల్ల ఏమీ దొరకనందువల్ల ఆవిడ పస్తులుంటున్నది. తన సమస్య గురించి ఎవరితోనూ అనలేదు అని అంటారు సాయి. బాయిజ నీళ్ళ బిందె తీసుకొని నీటి కోసం తిరుగుతూ ఎండకి సొమ్మసిల్లి స్పృహ తప్పి పడిపోతుంది. నీటి కుండలో నీటిని తీసుకెళ్తున్న చిప్రి అది చూసి అక్కడికి వస్తుంది. బాయిజమ్మ ముఖం మీద నీళ్లు చల్లి లేపుతుంది. మీకు ఏమీ కాలేదు కదా, మన సాయి ఉన్నంత వరకు మీకు ఏమీ కాదక్క, అంతా మంచి జరుగుతుంది అని చిప్రి అంటుంది. ఇకపోతే భోజనంతో నిండిన కంచాల ముందు కూర్చున్న కులకర్ణి శిష్యులు తినబోతూ ఉంటారు. వెంటనే కులకర్ణి వారిని ఆపి మల్ల యుద్ధంలో ఓడిపోయి ఊరు పరువు తీశారంటూ తిడుతూ కంచాలను లాగేస్తాడు. నిజానికి అంతకన్నా ఎక్కువ బరువు ఎత్తగలనయ్యా, కానీ ఏదో కుట్ట జరిగింది, నాకు తెలిసి ఆ సాయినే ఏదో చేసి ఉండాలి, అంతకన్నా మరేం లేదు అంటాడు అంతాజీ. నోరు ముయ్యరా, హరి ఓం, ఏం విషయమైనా కొంచెం నమ్మేలా చెప్తే ఎవరైనా అంగీకరిస్తారు. ఆ సాయి ఆ ప్రాంతానికి రానేలేదు కదరా, నిన్ను ఎత్తనీయకుండా చేయడానికి అతనంత గొప్పవాడా, తను కూర్చున్న చోటు నుంచి ఇవన్నీ చేస్తాడా, ఒకవేళ మీరు నాకు తెలియకుండా ఆ సన్యాసిని నమ్మటం మొదలుపెట్టారా, అతను చెప్పేవన్నీ అబద్ధాలని ఈ ఊరు ప్రజలకు కష్టపడి నమ్మిస్తున్నాను, కానీ మీరేమో ఆ సాయి పేరు చెప్పగానే అంతా అయిపోయింది, ఇక మనం ఏమీ చేయలేమని అంటారా, మీరిద్దరూ భోజనం చేయడానికి ఏమాత్రం అర్హత లేని వాళ్ళు, వెళ్ళండి అంటూ వారిని కులకర్ణి తరిమేస్తాడు. ఇకపోతే కింద పడిపోయిన బాయిజామ్మను తన దగ్గర కుండలో ఉన్న నీళ్లతో ముఖంపై చల్లి లేపుతుంది చిప్రి. బాయిజమ్మ కాసేపు సేద తీరి, ఇక నువ్వు ఇంటికి వెళ్ళు, నేను ఎక్కడైనా తాగడానికి నీరు దొరుకుతుందేమో వెతికి ఇంటికి తీసుకెళ్తాను అంటుంది. అందుకు చిప్రి, నేను మా నూతి నుంచి మంచినీళ్ళు తెచ్చాను, కావాలంటే మీరు తీసుకోండి, అంటే మీరు మా నీళ్ళు మా నూతి నీళ్ళు ఎవరూ తీసుకోరు కదా, అందుకే అన్నాను, తప్పైతే క్షమించండి, ఈ నీళ్ళు తాగుతారా మీరు అని అడుగుతుంది చిప్రి. నవ్వుతూ కావాలి అని తలాడిస్తుంది బాయిజమ్మ. చిప్రి కుండను వంచి బాయిజమ్మ దోసిట్లో నీరు పోస్తుంది, ఆమె తాగుతుంది. ఇటువంటి తీయని నీరు నేను ఇదివరకు ఎప్పుడూ తాగలేదు అంటుంది బాయిజమ్మ. అందుకు చిప్రి, అలాగా, మరైతే రేపటి నుంచి నేనే మీకు నీళ్లు తెచ్చిస్తాను, మీరు అనవసరంగా ఇలా ఎండలో తిరగకండి అంటుంది. లేదు చిప్రి, నువ్వెంతో పని చేస్తున్నావు, మీ అమ్మకు సహాయంగా పిడకలు కొడుతున్నావు, ఇల్లు వాకిలి ఊడ్చి శుభ్రం చేస్తున్నావు, మిగిలి ఉన్న కొద్ది సమయంలో నువ్వు కూర్చొని చదువుకోవాలి, అర్థమైందా అంటుంది బాయిజమ్మ. మనసు పెట్టి చదువుకోవాలి, పాఠాలన్నీ బాగా వినాలి, నువ్వెంతో గొప్పదానిగా ఎదగాలి, ఈ ఊరి వాళ్ళనే కాపాడేదానివి కావాలి,
కులకర్ణి గారిని మించిపో పెద్ద అధికారి అంటారే ఊర్లో అందరి కష్టాలు తీర్చేవారు. అందులోనూ ముఖ్యంగా స్త్రీల కష్టాలు అర్థం చేసుకో, వీలైనంతగా వారికి సహాయం చేయి. నువ్వు ఎంతో గొప్పదానిగా ఎదగాలి, నీకు నీ మీద నమ్మకం రావాలి, అప్పుడు నువ్వు తప్పక సాధిస్తావని చెబుతుంది బాయిజమ్మ చిప్రితో. సాయి ఇలా చెబుతూ ఉంటారు ఔషధం తయారు చేస్తూ. మహిళలు చేసే త్యాగం, వారి పడే శ్రమ, అదే ఈ సమాజానికి మూల స్తంభాలు అవుతున్నాయి. ఈ సమాజం సవ్యంగా ఎదగడానికి తోడ్పడేది స్త్రీలు. ఎప్పుడు పెద్ద పెద్ద నిర్ణయాలను స్త్రీలకు వదిలేస్తామో ఆనాడే ఈ సమాజం నిజంగా పరిపూర్ణ విజయం పొందిందని అర్థం చేసుకోవాలి. సమాజంలో కలిసి ప్రజలు కూడా ఎదుగుతారు అని చెప్తారు సాయి. ఇకపోతే కులకర్ణి చెల్లెలు తన భర్తతో వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఇష్టం లేక ఇంట్లో ఎవరైనా వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు అని అంటారేమో అని చూస్తూ ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ అలా ఎవరూ అనకపోయేసరికి అయిష్టంగా తన భర్తతో కలిసి అత్తారింటికి వెళ్ళిపోతుంది. బాయిజమ్మ ఎక్కడ వెతికినా త్రాగడానికి నీరు దొరకదు. చిప్రి తనకి ఇచ్చిన కొద్ది నీటితో ఇంటికి బయలుదేరుతుంది. ఈ కొద్ది నీళ్లతో ఏ పని జరుగుతుంది? ఎక్కడెక్కడో తిరిగాను, ఎక్కడా నీరు దొరకలేదు. ఇంతకన్నా పెద్ద కష్టం వచ్చినా నా సాయి కోసం భరిస్తాను, ఎందుకంటే నా సాయి సత్యమే పలుకుతాడు. అతను వెళ్ళే మార్గమే ధర్మ మార్గం. అందరికీ మేలు జరగడం కోసం అన్ని బాధలు తను పడుతుండగా నేనెందుకు పడకూడదు, సాయి కన్నా నాకేది ముఖ్యం కాదు అనుకుంటూ ఉంటుంది బాయిజమ్మ. ఇంతలో వెనక నుండి బాయిజమ్మ అంటూ సాయి పిలుపు వినబడుతుంది. ఇప్పుడే సాయి, నీ గురించి తలుచుకుంటున్నాను, ఇంతలో నువ్వే వచ్చావంటుంది. అందుకు సాయి, నువ్వు తలుచుకుంటే నేను ఎక్కడున్నా వచ్చేస్తానమ్మా, బాగా దాహంగా ఉంది, నీ బిడ్డకు కాస్త మంచినీళ్ళు ఇవ్వవా అని సాయి అడుగుతారు. నవ్వుతూ బిందె వైపు చూసి సాయితో ఇలా అంటుంది బాయిజమ్మ, ఇందులో నీళ్లు కొద్దిగానే ఉన్నాయన్న విషయం నీకు తెలుసు, ఇది నీళ్లు ఇస్తుందా లేదా అని నన్ను పరీక్షించి చూస్తున్నావు, అంతేనా? నీ గురించి నాకు తెలుసు, నీ దాహానికి సరిపడే నీళ్లు ఇందులో ఉన్నాయి అంటూ బిందెను వంపి సాయి దోశలలో నీటిని వంపుతుంది బాయిజమ్మ. సాయి తాగుతూ ఉంటారు. నీ చేతి నీరు తాగితేనే నా దాహం తీరుతుందమ్మా, నేను వెళ్ళొస్తానమ్మా అంటూ సాయి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంటికి వచ్చిన బాయిజమ్మతో వాళ్ళ అత్తగారు ఇలా అంటారు, నీళ్ళు తీసుకొచ్చావు కదా, వాటిని జాగ్రత్తగా వాడుకోవాలి, వెళ్ళి ఒక గ్లాస్ నీళ్ళలో నిమ్మరసం కలిపి తీసుకొనిరా అంటుంది. అప్పుడు బాయిజమ్మ ఇలా అనుకుంటుంది, నిమ్మరసం కలిపి తీసుకురమ్మంటున్నారు కానీ నీరు లేదు అని ఆమెకి ఎలా చెప్పగలను? సాయి దాహం అంటే ఇచ్చానని చెప్పలేను, ఆడుకోవడానికి వెళ్ళిన తాతయ్య కూడా ఇంటికి వచ్చిన వెంటనే నీళ్ళు అడుగుతాడు, ఇప్పుడు ఏం చేయాలి నేను? జిప్రి ఇచ్చిన నీళ్లు ఒక బిడ్డకి ఇచ్చి దాహాన్ని తీర్చాను, ఇంకో బిడ్డకి ఇవ్వడానికి నీళ్లు చాలవే అని అనుకుంటూ తులసి కోటం చూసి దగ్గరికి వెళ్ళి, ఎవరికీ దాహం తీర్చలేనన్ని మిగిలి ఉన్న నీళ్ళు తులసి మొక్కకైనా పోస్తాను, అదైనా వాడిపోకుండా ఉంటుంది అనుకుంటూ బిందె అడుగున ఉన్న కొద్ది నీటిని వంపి తులసి చెట్టుకు పోస్తూ ఉంటుంది. అయిపోయాక ఇంట్లోకి వెళ్ళబోతూ బిందె వైపు చూస్తూ, నీళ్ళన్నీ పోసేశానే, మళ్ళీ నీళ్లు ఎలా వచ్చాయి బిందెలోకి అనుకుంటూ మళ్ళీ తులసి మొక్కకు ఆ నీటిని పోస్తుంది. అలా పోస్తూ ఉంటే నీళ్లు వస్తూనే ఉంటాయి. ఆనంద పరవశురాలై, ఇదంతా తప్పకుండా సాయి మహత్యమే అని అనుకుంటూ ఆనందంగా ఇంట్లోకి వెళ్ళి గదిలో ఖాళీగా ఉన్న అన్ని పాత్రల్లో బిందెను వంపి నిండుగా నీటిని నింపేస్తుంది. సీరియల్లో రాబో రోజుల్లో జరిగే ఎపిసోడ్స్ ముందుగానే మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నమే నాది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని నొక్కండి, నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్లో వస్తాయి. ధన్యవాదాలు.